కదిలిస్తే కన్నీరే మైనారిటీ తీరక ముందుకే పెళ్లి ఇరవై ఐదేళ్లలోపు వితంతులు వ్యసనాలతో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబ బొద్దులు పోషక కుటుంబ పోషణకు ఒంటరి మహిళల పాటలు తండాలలో విషాద గాథలు ఇది చదవాలి ఇది నిజమైన మ్యాటర్ మహబూబాద్ పట్టణంలోని సుందరయ్య తండాకు చెందిన బానోతు దేవి కృష్ణా దంపతులకు ముగ్గురు కుమార్తెలు కృష్ణ పట్టణంలో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించేవారు సంతోషంగా ఉన్న వీరి కుటుంబంపై విధి పగబట్టింది కృష్ణ గుండె కాలే వ్యాధి సమస్యలతో బాధపడుతూ నాలుగేండ్ల కిందట మరణించారు దీంతో ముగ్గురు పిల్లల భారం దేవిపై పడింది ఆమె కూలి ఇండ్లలో పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలను సాదుతుంది అంటూ కూడా ఇక్కడ నేను ఒక రెండు అంశాలు చెప్తాబ్బా పల్లెలలోకి వెళితే అంగవైకల్యం వృద్ధాప్యంలో మంచాలండి కొందరికి పిల్లలు లేనోళ్ళు వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోలేను కొంతమంది అనారోగ్యంతో ఉండి డబ్బులు లేక ఆసుపత్రికి పోలేక కొంతమందికి వివిధ జబ్బులు ఉండి ఇక చనిపోతారని తెలిసి కన్నీరు మున్నరవుతున్న పరిస్థితులు పల్లెలలో చాలా ఉంటాయి హైదరాబాద్ లాంటి పట్టణాలలో భిక్షా ఆటం చేసుకొని బతుకుతారు కానీ గ్రామాలలో మనసును చంపుకోలేక ఆ గ్రామాన్ని వదిలి రాలేక కష్టమో నష్టమో ఉపాసం ఉండైనా వాళ్ళు కష్టపడతారు ఇక్కడ ఈ తల్లి ముగ్గురు కుమార్తెలు కాదు ఎంతమంది ఉన్న ఆ తల్లి తనకు గుండెలో బాధ బయటికి చెప్పదు పిల్లలకు కనిపించకుండా చేస్తుంది మీరు సినిమాలల్లో చూసారు కదా అలాంటి సినిమాలు మా గ్రామాలలో తెలంగాణలో మండలాలల్లో గ్రామాలల్లో కోల్లలుగా కనబడతాయి ముఖ్యంగా మీరు అనుకుంటూనే ఉంటారు కావచ్చు ఆదివాసీ గ్రామాలు ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ లంబాడీలకు సంబంధించి అని అంటారు కదా పట్టణాలలో కూడా ఇలాంటి పరిస్థితి వాతావరణం ఉంది బస్తీలల్లో కూడా చాలా చోట్ల వెళ్ళి చూడండి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అప్పుడు ఏది కేసీఆర్కు సంబంధించి ప ఇంటింటికి పదివేల అంశానికి సంబంధించి హైదరాబాద్లో కొన్ని బ బస్తీలల్లో నేను రిపోర్టింగ్ చేయడానికి పోతే కొన్ని సంఘటనలు చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చిన పరిస్థితి కూడా ఉండే ఆ రోజు నా దగ్గర ఉన్న చేతులలో ఉన్న అమౌంట్ అంతా ఇచ్చేసిన నేనే చెప్తున్నా కొన్ని చోట్ల నాకు కదిలించింది నా జీతం వచ్చింది కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ బాధను చూసి వాళ్ళకంటే నేను కొంచెం బెటర్గా బతుకుతున్నానని అనే ఒక ఆత్మసంతృప్తి ఎందుకంటే విధి రాత అట్ల ఇచ్చినా కూడా మనం స్వచ్ఛంద సంస్థలో లేకపోతే ఇంకెవర అలాంటి వాళ్ళు తోడ్పాటు వేయాలి మళ్ళీ వీళ్ళ అవసరాన్ని క్యాచ్ చేసుకొని కూడా ఆడుకునే దొంగనా కొడుకులు కూడా ఉంటారు చాలా ఇబ్బందులు ఉన్నాయి పల్లెలలో సారాకు బానేసాయి మద్యానికి బానేసాయి లేకపోతే ఇంకో వ్యసనాలకు బానేసాయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఒక్కటైతే నిజం వీళ్ళ కష్టం వర్ణాతీతం ఇలాంటి పల్లెలు చాలామంది పల్లెలలో చాలామంది ఉంటారు తెలుసా చిన్న వయసులోనే డ్రంగ్ తాగడాలో లేకపోతే యాక్సిడెంట్లలో చనిపోవడాలో లేకపోతే ప్ర కరెంట్ శాఖలు కొట్టి చనిపోవడంలో ఏదో ఒక కారణం నుంచి అయితే చనిపోయి వీళ్ళు పడుతున్న అవస్థలు గోసలు అన్నీ కావు ప్రతి గ్రామంలో నేను చిన్నతనం నుండి చూసుకుంటూ వస్తూనే ఉన్నా ఇలాంటి వారికి మనం ఎంత చేసినా ఇలాంటి తండాలల్లోనే ఎక్కువ కనబడతారు పాపం